आर्पोर मुनिसिपालिटी संदर्शन मुनिसिपल एडमिनिस्ट्रेशन रीजनल डायरेक्टर पी अनुराधा जक्रंपल्ली मंडलंलोनी ब्राह्मणपल्ली ग्राम पंचायती 89 वार्ड स्थानालु एकग्रीवं वार्डुकु ओक्करु चोप्पुन रेंडु नामिनेशन्ल दाखालु स्मशान वाटिकनु ग्राम प्रजल सहकारंतो वैकुंठ धामंगा तीर्चिदिद्दुता सर्पंच रविगौड् वेल्लडि वेल्पोर मंडल केंद्रंलो घनंगा ब्रह्मंगारी उत्सवालु मंगलवारं जातर निर्वहिस्तुन्नट्लु तेलिपिन विश्व ब्राह्मण संघं सभ्युलु సంవత్సరకాలం పూర్తి కావస్తున్న నత్తనడకన సాగుతున్న పిప్రి బ్రిడ్జ్ నిర్మాణ పనులు పట్టించుకోని సంబంధిత అధికారులు ఆర్మూర్ పట్టణంలో శరవేగంగా కొనసాగుతున్న మిషన్ భగీరథ పైప్లైన్ పనులు ఏప్రిల్ చివరి నాటికి ప్రజలకు మంచినీరు అందిస్తామన్న అధికారులు మున్సిపల్ కార్యాలయాన్ని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ రీజనల్ డైరెక్టర్ పి అనురాధ సందర్శించారు. బాల్కొండ మండలం జలాల్పూర్ వద్ద జరుగుతున్న ప్రాజెక్టు పనులను పరిశీలించారు. ఆర్మూర్ పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పనులను చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అధికారులు మున్సిపల్ చైర్పర్సన్ కు సలహాలు సూచనలు అందించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ స్వాతి సంజయ్ సింగ్ మాట్లాడుతూ ఆర్మూర్ పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పనులను చూసి ఆర్డీఎంఏ అనురాధ సంతృప్తి వ్యక్తం చేశారన్నారు. పట్టణంలో జరగాల్సిన అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారన్నారు. ఆర్మూర్ పాత బస్టాండ్ ప్రాంతంలో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి అప్రూవల్ పంపిస్తానని చెప్పారని మార్కెట్ ప్రాంతంలో వెజ్ నాన్ వెజ్ మార్కెట్ పనులను త్వరలోనే ప్రారంభిస్తామని తెలిపారు. ఎంపీ కవిత ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సహకారంతో ఆర్మూర్ ని సుందర పట్టణంగా అభివృద్ధి పరుస్తామని రాబోయే రోజుల్లో మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టి ప్లాస్టిక్ రహిత అందమైన పట్టణంగా తీర్చిదిద్దడానికి శాయశక్తుల కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శైలజ డిఇ పేర్రాజు ఏఈ దీప్ చంద్ టిఆర్ఎస్ నాయకులు సంజయ్ సింగ్ సుంకరి రంగన్న పింజ వినోద్ తదితరులు పాల్గొన్నారు. గోదావరి వాటర్ ధారా డ్రిప్ ఇరిగేషన్ లగాది అంబేద్కర్ చౌరస్తా నో ట్యాంకర్ ये क्या पाइपलाइन चल रहा है अपना मिशन बैठ गया ये कंप्लीट होगा बाद में उसको भी ट्रिप इरिगेशन जब तक ओनली वन टू वन था उसमें आप आधा घंटा ऑन कर लिए तो नहीं ट्रिप इरिगेशन ऑलरेडी है तो आधा घंटा पानी छोड़ दे तो वो 10 बूंद जो गिरता है मोर देन इनफ फॉर द प्लांट एकदम ऐसा बारिश शावर के टाइम छोड़ दिए मैडम अंबेडकर चौरस्ता कनबट ट्रिप इरिगेशन है कदा अंबेडकर सिटी बाय विजिट काउंसिल विद मैडम ने तीसरे టోటల్ అది మోడల్ స్మశాన వాటి అలాగే చేస్తాం మేడం కొన్ని స్పోటే ఫైనాన్స్ లో కూడా వాళ్ళు ఉంటారు చేర్ పర్సన్ రిజిస్ట్రేషన్ ఫండ్ అలాగే और हर एक फ्लोर में एक टॉयलेट बना है. अभी स्वच्छ भारत के रूल्स के हिसाब से आपके पास जितने सारे शॉपिंग कॉम्प्लेक्स हैं उनका ओनर जो कुछ भी है वी हैव टू मेंटेन टॉयलेट्स. जब आपको गवर्नमेंट ऑफ इंडिया से जो टीम आती है सी वेदर आपको ओडीएफ डिक्लेयर करना है नहीं करना
आर्मूर పట్టణంలో ఏడి మేడం గారు సిడిఎంఏ నుండి రావడం జరిగింది. అనురాధ మేడం గారు మరి ఆర్మూర్ పట్టణాన్ని విజిట్ చేయడం జరిగింది. తను అంబేద్కర్ చౌరస్తా మరి ఇక్కడ డివైడర్ ఏదైతే కడుతున్నారో అది చూసి చాలా సంతోషించింది. అదే విధంగా ఆర్మూర్ పట్టణంలో ఇంకా కొన్ని డెవలప్మెంట్స్ ఉన్నవి, మరి సీఎం హామీలో కూడా ఉన్నవి కొన్ని ఐటమ్స్ అవి కూడా వారు చూడడం జరిగింది. చూసిన వెంటనే మేడం కూడా పూర్తి సహకారాలు అందిస్తా అని చెప్పడం జరిగింది. అదే విధంగా పాత బస్ స్టాండ్లో ఉన్న షాపింగ్ కాంప్లెక్స్ ని కూడా కట్టాలని మరి మాకు చాలా ఉంది. మరి ఈ రోజు మేడం రాగానే మరి అది కూడా తీసి చూపించడం జరిగింది మేడంకి. చూడగానే మేడం తప్పకుండా షాపింగ్ కాంప్లెక్స్ కి మరి తొందరలోనే మాకు అప్రూవల్ పంపిస్తా అని చెప్పడం జరిగింది. మరి ఖచ్చితంగా మా ఎమ్మెల్యే గారి సహకారంతో, ఎంపీ కవితక్క గారి సహకారంతో, మరి అదే విధంగా ఈ రోజు వచ్చిన ఆఫీసర్ సహకారంతో తప్పకుండా అతి త్వరలోనే ఆర్మూర్ పట్టణంలోని పాత బస్ స్టాండ్లో షాపింగ్ కాంప్లెక్స్ ని కూడా ఖచ్చితంగా కడతాము. అదే విధంగా దాంతో పాటు ఏదైతే మార్కెట్ ఉందో, వెజ్ నాన్ వెజ్ మార్కెట్, అది కూడా అతి త్వరలోనే పనులు ప్రారంభించడానికి మరి ఈ రోజు మేడం గారు చెప్పడం జరిగింది. మరి మా ఎమ్మెల్యే గారు కూడా గతంలో మేడంకి కలిసి మరి ఖచ్చితంగా మాకు వెజ్ నాన్ వెజ్ మార్కెట్ కావాలని చెప్పడం జరిగింది. దాని వెంటనే మరి ఎమ్మెల్యే గారి సహకారంతో, మరి కవితక్క గారి సహకారంతో అది కూడా కంప్లీట్గా అతి త్వరలోనే వర్క్ స్టార్ట్ అవబోతుంది. కాబట్టి ఆర్మూర్కి మరి ఇక నుండి మంచి రోజులు వచ్చాయని మరి మేము భావిస్తున్నాము. మరి ఆర్మూర్ పట్టణ ప్రజలందరి ఆశీర్వాదం మాతో ఉంటే తప్పకుండా ఆర్మూర్ని ఒక సుందర పట్టణంగా చేయాలని మా ఆకాంక్ష, మా యొక్క కోరిక. కాబట్టి ఆ కోరికను నెరవేరాలంటే మరి అందరూ సహాయ సహకారాలు తప్పకుండా అవసరం ఉంటాయి. కాబట్టి అందరి సహాయ సహకారాలు మాకు అందించాలని కోరుకుంటూ ముగిస్తాను. జక్రన్పల్లి మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని 8-9 వార్డు సభ్యులు అకాల మరణం చెందడంతో ఈ స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయ్యింది. నోటిఫికేషన్ లో భాగంగా 2 స్థానాలకు ఒక్కరు చొప్పున 2 నామినేషన్లు దాఖలు అయ్యాయని ఎన్నికల అధికారి ఈఓ పిఆర్డి బ్రహ్మానందం తెలిపారు. ఒక్కో స్థానానికి ఒక్క నామినేషన్ దాఖలు కావడంతో ఏకగ్రీవం అనివార్యంగా మారింది. బ్రాహ్మణపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని 8-9 వార్డు స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయ్యిందని, ఇందులో భాగంగా 2 స్థానాలకు ఒక్కొక్కరు చొప్పున 2 అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. 8వ వార్డుకు గుంజల స్వర్ణలత, 9వ వార్డుకు లింగంపల్లి లతలు నామినేషన్లు దాఖలు చేసినట్లు ఈఓపిఆర్డి బ్రహ్మానందం తెలిపారు. అభ్యర్థులు సమర్పించిన నామినేషన్ల స్క్రూటీని నేడు జరిగిందని చెప్పారు. మార్చి 7న ఎన్నికల షెడ్యూల్ ఉందన్నారు. ఒక్కో స్థానానికి ఒకే నామినేషన్ దాఖలు కావటంతో ఏకగ్రీవం అనివార్యంగా మారింది. 7వ తేదీన ఏకగ్రీవంగా వార్డు సభ్యులుగా నియమించబడిన వారి పేర్లను అధికారికంగా ప్రకటిస్తామని ఆయన తెలిపారు. జగరాన్పల్లి మండలంలో బ్రాహ్మణపల్లి గ్రామంలో 8వ 9వ వార్డుకు సంబంధించి ఎన్నికలకు నామినేషన్ పత్రాలు తీసుకోవడం జరిగింది. 8వ వార్డు నుండి గుంజాల స్వర్ణలత మరియు 9వ వార్డు నుండి లత లింగంపల్లి వారు ఏక అంటే ఒక్కొక్క నామినేషన్ను దాఖలు చేయడం జరిగింది. తదుపరి 5 గంటల వరకు చూసినాము, ఎలాంటి నామినేషన్ రాలేదు. కాబట్టి ఈరోజు 26 తారీఖు ఈ నామినేషన్ స్క్రూటీ జరుగుతుంది. 5 గంటలకు తుది ఫలితాలు ప్రకటిస్తా, అంటే ఎవరైతే ఈ నామినేషన్ వేసారో వాళ్ళ పేర్లను గ్రామ పంచాయతీ నోటీస్ బోర్డులో పెడతామని. ఆర్మూర్ మండలం మామిడిపల్లి శ్మశాన వాటిక ప్రహరీ గోడ నిర్మాణం, కుల సంఘాల భవనాల కోసం సర్పంచ్ రవిగౌడ్, గ్రామ అభివృద్ధి కమిటీ, కుల సంఘాలు, పాలక వర్గంతో అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. శ్మశాన వాటిక ప్రహరీ గోడ నిర్మాణం కోసం పాలక వర్గం ఏకగ్రీవంగా తీర్మానించారు. ఆర్మూర్ మండలం మామిడిపల్లి శ్మశాన వాటిక ప్రహరీ గోడ లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రహరీ గోడ నిర్మాణం కోసం గ్రామ సర్పంచ్ రవిగౌడ్, గ్రామ పంచాయతీ కార్యాలయంలో పాలక వర్గం, గ్రామ అభివృద్ధి కమిటీ, కుల సంఘాలతో అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. ప్రహరీ గోడ నిర్మాణం కోసం పాలక వర్గం ఏకగ్రీవంగా తీర్మానించారు. గతంలో ప్రహరీ గోడ లేక గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఉద్దేశంతో నూతన ప్రహరీ గోడ నిర్మాణం చేయాలని అత్యవసర సమావేశాన్ని నిర్వహించామని
सर्पंच रविगौड अन्नारू अलागे अन्नी कुल संघाल निर्माण कोसम 200 గజాల స్థలాన్ని కేటాయించాలని కుల సంఘాలు కోరాయని దీని కోసం పాలక వర్గం తీర్మానం చేశారని అన్నారు. ఎమ్మెల్యేతో మాట్లాడి సంఘ భవనాలకు నిధులను కేటాయించాలని కోరతామన్నారు. ఈ సమావేశంలో ఎంపీపీ పోతు నర్సయ్య, ఉప సర్పంచ్ ఆకుల గంగారాం, గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు ప్రియాంక నారాయణ, ఎంపీటీసీ సభ్యులు కాశీరాం, రాజగంగారాం, వార్డు సభ్యులు, గ్రామ పంచాయతీ పాలక వర్గం, వీడీసీ సభ్యులు పాల్గొన్నారు. ఫైనల్ డిసిషన్ చేస్తే అందరం మీరుంటాం మేముంటాం చేసి ఏదైతే ప్రిన్సిపల్ దాన్ని టేకప్ చేస్తాం. చేసిన తర్వాత కూడా అలా ఫిక్సప్ చేసి రాచి డైరెక్టర్ చిట్లేస్తే మూలకత్తాలు ఊళ్ళో దగ్గర ఫస్ట్ డబ్బులు నోలు కట్టేస్తాం. స్టార్ట్ చేస్తాం కట్టుకుని కట్టుకున్నట్లు కన్నుంటాం, కట్టుకున్నట్లు ఆదిష్టం. ఇక తర్వాత అంతరం డిసైడ్ అయితే ఎక్కడ పంచాయతీ ఉండకుండా ఉంటుంది. కొలకు జీపీ లాంటి ఇచ్చి కొలకు ఇవ్వకపోతే ఏమైతే అంటే ఫస్ట్ ఎవరు సర్పంచ్ తీసుకుంటున్నారు, కొద్ది ఉప సర్పంచ్ తీసుకుంటున్నారు, తాచాలి. అందుకనే ఎవరికి రూపాయి తీసుకుంటలేదు, ఎవరి దగ్గర రూపాయి అడిగేది లేదు. ప్రతి కులానికి ఇవ్వాలని ఆలోచన మీరు డిసైడ్ చేసి బీడీసీ ప్లస్ వార్డ్ మెంబర్లు అందరం డిసైడ్ ల్యాండ్ ఇచ్చింది లేదు చేసింది లేదు. ఊరంతా ల్యాండ్ ఇచ్చినాక ల్యాండ్ ఇచ్చినాక అలా ఆల కులాలనే పంచాయతీ చేయాలి. ఆల వర్గం అది మాకు ఇంత ఇలా ఇంత అలా కట్టాలి. అందుకని ఉన్న కులాలు అందరు ఒకటే. ఎమర్జెన్సీ మీటింగ్ మా పాలకవర్గం పెట్టడం జరిగింది. దాంట్లో మరి అన్ని కులాలకు సంబంధించిన వ్యక్తులు వచ్చేసి మరి మా యొక్క భవన నిర్మాణాల కోసం మా సంఘాలు కట్టుకుంటామని మా పాలకవర్గాలు జీపీ ల్యాండ్ మనిషికి 200 గజాలు ఇవ్వడమని కోరడం జరిగింది. దానికి మా పాలకవర్గం కూడా హామీ ఇచ్చినాము. త్వరలోనే మా ఎమ్మెల్యే గారిని కలిసి మరి మీకు ఆ ల్యాండ్ని ఇప్పించి మీకు కూడా మీ సంఘాలకు నిధులు ఇప్పించే ప్రయత్నం చేస్తామని మా పాలకవర్గం కూడా వీడిసి వాళ్ళందరూ కూడా ఒక హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మరి శ్మశాన వాటికల్లో గతంలో సుమారు ఒక 20 సంవత్సరాల కిందట పల్లీలు కట్టడం జరిగింది. ఆ పల్లీల్ని తీసేసి అక్కడ ప్లెయిన్గా చేయడానికి మా పాలకవర్గం ప్లస్ వీడీసీ కుల సంఘాలు అన్నీ కూడా కలిసి మరి ఏకగ్రీవ తీర్మానం చేయడం జరిగింది. దానికి అక్కడ ఎవరైతే పెట్టుకున్న వాళ్ళు బాధపడకుండా మరి మన గ్రామం శ్మశాన వాటికని ఒక వైకుంఠ దాగంగా తీర్చిదిద్దాలంటే అది అడ్డంగా ఉంటుంది. కాబట్టి మరి అప్పట్ల కట్టుకున్న వాళ్ళకు ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. దాన్ని తప్పుగా భావించకుండా మా అందరితో కలిసి ఉండి మరి మాకు మీ యొక్క కోఆపరేట్ ఇస్తారని అందరం కూడా వీడిసి అదేవిధంగా పాలకవర్గం కూడా మేము ఎంతో సంతోషంగా ఉన్నాం. దానికి తీసినందుకు ఏం బాధ అనుకోకుండా మాకు తోడుండాలని అక్కడ పెట్టిన వాళ్ళందరికీ కూడా ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కుల సంఘాల ముందర అందరికీ కావాల్సిన శ్మశాన వాటిక అవసరం గురించి మరియు ఇతర వేరే అందరు కులస్తులకు శ్మశాన జాగ గురించి మాట్లాడడం జరిగింది. సర్పంచ్ గారు త్రూ మరియు గ్రామ పెద్దలు మా వార్డు సభ్యుల ముందర చర్చించి దాని నిర్ణయం తీసుకొని చేపిస్తామని మాట్లాడడం జరిగింది. వేల్పూర్ మండల కేంద్రంలోని బ్రహ్మంగారి ఉత్సవాలను విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. శివరాత్రి రోజు నుండి ప్రారంభమైన ఉత్సవాల సందర్భంగా ప్రతిరోజు ఉత్సవ విగ్రహాలకు పల్లకి సేవ నిర్వహిస్తున్నారు. మంగళవారం జాతర సందర్భంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు సంఘం సభ్యులు తెలిపారు. విశ్వబ్రాహ్మణుల కులదైవం అయిన బ్రహ్మంగారి ఉత్సవాలను వేల్పూర్ మండల కేంద్రంలో విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో సంఘం సభ్యులు ఘనంగా నిర్వహిస్తున్నారు. శివరాత్రి రోజు నుండి ప్రారంభమైన ఉత్సవాలు మంగళవారం జాతరతో ముగుస్తాయని సంఘం సభ్యులు తెలిపారు. మంగళవారం నిర్వహించనున్న జాతరకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని సభ్యులు తెలిపారు. జాతరలో అధిక సంఖ్యలో విశ్వబ్రాహ్మణులు పాల్గొని విజయవంతం చేయాలని వారు కోరారు.
आर्मूर పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో గల లోటస్ స్మార్ట్ స్కూల్ ప్రథమ వార్షికోత్సవ కార్యక్రమాన్ని స్కూల్ యాజమాన్యం ఘనంగా నిర్వహించారు. ముందుగా పాఠశాల డైరెక్టర్లు విద్యా గోపి ప్రవీణ్ పవార్లు జ్యోతిని వెలిగించి వేడుకలను ప్రారంభించారు. చిన్నారి విద్యార్థులు చేసిన నృత్యాలు ఆహుతులను అలరించాయి. అనంతరం విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్లు గోపీకృష్ణ ప్రవీణ్ పవార్లు మాట్లాడుతూ పాఠశాల ప్రారంభించి సంవత్సరం గడుస్తుందని తమ విద్యా సంస్థలపై నమ్మకంతో తమ పిల్లలను పాఠశాలకు పంపుతున్న తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు. పాఠశాలలో ప్రొజెక్టర్ల ద్వారా విద్యా బోధన చేస్తున్నట్లు చెప్పారు. విద్యార్థుల భవితవ్యం తేల్చేది కేవలం పాఠశాలలే కాదని తల్లిదండ్రులు సమాజం విద్యార్థులపై ప్రభావం చూపుతాయని అన్నారు. విద్యార్థులు చేసిన డాన్సులు ఆకట్టుకున్నాయి. అనంతరం విద్యార్థులకు డైరెక్టర్లు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల అధ్యాపక బృందం విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. चिड़ा लेते चले कुछ तीखा भी खा लेते चले और कुछ खट्टा मीठा लेते चले आज उनसे मिलना है हमें आर्मूर टाउन इट इज द फर्स्ट स्कूल विथ इक्विप्ड प्रोजेक्टर्स एंड स्मार्ट बोर्ड्स यू कैन सम ऑल ऑफ मैक्सिमम पेरेंट्स दे कैन नो इन क्लासेस ऑलरेडी दे हैव ऑब्जर्व्ड व्हाट इज गोइंग ऑन इन क्लास సో అగైన్ జీకే జీకే ఆయన కూడా వీఆర్ టీచింగ్ సో మ్యాక్సిమం పేరెంట్స్ ఇండివిజువల్ వీడియోస్ వాట్సాప్ వీడియోస్ దే గాట్ ఇండివిజువల్ వాట్సాప్ వీడియోస్ మనకు అంబిక మేడం గారు ప్లస్ మన స్టాఫ్ మెంబర్స్ అంతా పంపించారు మీకు జీకేస్ కొచ్చిన అన్నీ కూడా దాదాపు అందరికీ కూడా ఈచ్ తీసుకొచ్చాయి చిన్న థర్డ్ క్లాస్ చిన్న 3 ఇయర్స్ 4 ఇయర్స్ బాబు కూడా నియర్లీ 40-50 జీకేస్ కొచ్చిన్స్ ఈజీగా చెప్పగలిగేంత celebrate this annual day because this is the special school started in our town only with some other special effects we started in our school that is main important so many other schools they are coming and visited they are appreciated to our Lotus Smart School also so దీని బట్టి మనకు ఒక మంచి స్కూల్ స్టార్ట్ చేసినామన్న ఫీలింగ్ మాకు కూడా కలిగింది అదేవిధంగా మనకు ప్రవీణ్ సార్ కానీ తర్వాత టీచర్స్ అందరు కూడా సమ్మర్ మొత్తం చాలా కష్టపడి మనకు సుమారు 100 వరకు స్ట్రెంత్ గ్యాదర్ చేయడం అనేటువంటిది చాలా గ్రేట్ మనకు ఇక్కడ అందరు చిన్న పిల్లలు ఉంటారు మనకు ఎల్కేజీ టు మరి 3rd వరకు కాబట్టి వాళ్ళకి ఎటువంటి సందేశం ఇవ్వాలా అనేటువంటిది కూడా మనకు అర్థం కాదు చిన్న పిల్లల వాళ్ళు సో దీన్ని బట్టి ఒకటి పేరెంట్స్కి చెప్తున్నది మరి కరెక్ట్ అయితే స్వీకరించండి తప్పైతే మన్నించండి మనము ఈ పిల్లల యొక్క భవితవ్యం తీల్చేది కేవలం పాఠశాలలు మాత్రమే కాదు మన యొక్క తల్లిదండ్రులు దాంతోపాటు మన సమాజం కూడా
సో చరిత్ర ఉంటుంది, సంస్కృతి ఉంటుంది, మనం ఇక్కడ టీచింగ్ చేయడం జరుగుతుంది. ఆర్మూర్ మండలం పిప్రి గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణ పనులు కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో నత్తనడకన సాగుతున్నాయి. వచ్చే వర్షాకాలం నాటికి బ్రిడ్జి పనులు పూర్తి కావలసి ఉన్నా పూర్తి అయ్యేలా కనబడడం లేదు. వర్షాకాలం నాటికి పూర్తి చేయకపోతే పిప్రి గ్రామమే కాకుండా ఇతర గ్రామాల ప్రజలకు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. వర్షాకాలంలో భారీ వర్షాలు పడితే పిప్రి గ్రామస్తులకే కాకుండా ఇతర గ్రామాల ప్రజలు కెనాల్ ప్రవహిస్తే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, నూతన బ్రిడ్జి ఏర్పాటు కోసం నాబార్డు నిధులు 90 లక్షలు మంజూరు అయ్యాయని, టెండర్ వేసి బ్రిడ్జి నిర్మాణ పనులను కాంట్రాక్టర్ కు అప్పగించారు. ఆర్మూర్ మండలం పిప్రి గ్రామంలో హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణ పనులు కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో నత్తనడకన సాగుతున్నాయి. గత సంవత్సరం ఈ బ్రిడ్జి నిర్మాణ పనులకు ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఏప్రిల్ మాసంలో శంకుస్థాపన చేశారు. పిప్రి గ్రామస్తులకే కాకుండా ఆర్మూర్ కు రావాలంటే మంతిని, అమ్దాపూర్, మగ్గిడి, ఖానాపూర్ గ్రామస్తులు కూడా ఈ బ్రిడ్జి పై నుండి వెళ్లవలసి వస్తుంది. గతంలో వర్షాలు పడి కెనాల్ నుండి వెళ్లాలంటే తీవ్ర ఇబ్బందులు పడేవారు. నూతన బ్రిడ్జి నిర్మాణం ప్రారంభం కావటంతో ఇబ్బందులు తొలగిపోతాయని ఆశించారు. కానీ గత సంవత్సరం పనులు ప్రారంభమైన పనులు ఇప్పటి వరకు 50% పనులు పూర్తి చేశారు. వచ్చే వర్షాకాలానికి పనులు పూర్తి చేయకుంటే మళ్లీ ఇబ్బందులు పడక తప్పదు. సంబంధిత అధికారుల పర్యవేక్షణ లేక కాంట్రాక్టు ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నాడని ఆరోపణలు వినిపిస్తున్నాయి. త్వరితగతిన పనులు పూర్తి చేసి ఇబ్బందులు తొలగించాలని ప్రజలు కోరుతున్నారు. ఒకటి స్టోరీ వేసింది అనమాట వచ్చి వచ్చి రాడు కుమార్ బాగుంది రావాలి నేను పైసా రోడ్డు ప్రజలకు మంచినీరు అందించే మిషన్ భగీరథ పైప్లైన్ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. మిషన్ భగీరథలో మంచినీటిని అందించడానికి జిరాయత్ నగర్ లో ఒకటి, టీచర్స్ కాలనీలో ఒకటి కొత్త ట్యాంకును నిర్మించారు. అలాగే సిద్దిలగుట్టపై గల అతిపెద్ద నీటి ట్యాంకును మంచినీరు అందించడానికి వినియోగించనున్నారు. పట్టణంలో ఏప్రిల్ చివరి నాటికి పైప్లైన్ పనులు పూర్తి చేసి మంచినీటిని అందిస్తామని అధికారులు అంటున్నారు. ఈ సందర్భంగా మిషన్ భగీరథ అధికారి యువరాజ్ మాట్లాడుతూ, ఆర్మూర్ పట్టణంలో పైప్లైన్ పనులు త్వరితగతిన పూర్తి చేస్తున్నామని, సుమారు 400 మంది కార్మికులు మిషన్ భగీరథ పైప్లైన్లు వేయడానికి పనిచేస్తున్నారన్నారు. ఆర్మూర్ పట్టణంలో మొత్తం 103 కిలోమీటర్లు పైప్లైన్లు వేయాల్సి ఉండగా కేవలం 5 కిలోమీటర్లు మిగిలి ఉందని, పైప్లైన్ను కూడా సాధ్యమైనంత త్వరగా పూర్తి చేస్తామని ఆయన తెలిపారు. ఆర్మూర్ మున్సిపల్ చైర్పర్సన్ స్వాతి సంజయ్ సింగ్, కమిషనర్ శైలజలు తమకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నారని, ఏప్రిల్ చివరి నాటికి పైప్లైన్ పనులు పూర్తి చేసి మున్సిపల్ అధికారులకు అప్పగిస్తామని ఆయన పేర్కొన్నారు. ఆర్మూర్ పట్టణంలో మిషన్ భగీరథ పనులను ఆయన పరిశీలించారు. ఈయన వెంట అధికారులు శ్రీకాంత్, శరవానంద్ తదితరులు పాల్గొన్నారు. ఇంత కనబడుతుంది
ఆర్మూర్ పట్టణంలో ప్రతి ఆదివారం హిందూ దేవాలయాల్లో హిందూ వాహిని ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్వచ్ఛ భారత్ నేటితో 80వ వారం దిగ్విజయంగా కొనసాగింది. ఆలూర్ రోడ్డులో గల దార్లా హనుమాన్ మందిర పరిసరాలను స్వచ్ఛ భారత్ ప్రతినిధులు శుభ్రం చేశారు. ముఖ్య అతిథిగా పిఆర్టీయు రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు పెంట జలందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పిఆర్టీయు రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు పెంట జలందర్ మాట్లాడుతూ, ప్రతి ఆదివారం విరామం లేకుండా 80 వారాలు హిందూ దేవాలయాలను పరిశుభ్రం చేస్తూ పరిశుభ్రతను కాపాడుతున్న హిందూ వాహిని సభ్యులు అభినందనీయులని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారంలో భాగంగా హిందూ వాహిని ఆధ్వర్యంలో ప్రతి దేవాలయం వద్ద మొక్కలు నాటి ఆదర్శంగా నిలుస్తున్నారని అన్నారు. హిందూవాదం అంటే మతం కాదని ప్రజల జీవన విధానమని అన్నారు. మతాలకు అతీతంగా అన్ని ప్రాంతాల్లో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని విస్తరించి అన్ని వర్గాల ప్రజలు పాల్గొనేలా చూడాలని ఆయన కోరారు. హిందూ వాహిని నిర్వహిస్తున్న స్వచ్ఛ భారత్ కు ఉద్యోగ సంఘాలు సైతం సహకరిస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో హిందూ వాహిని స్వచ్ఛ భారత్ కన్వీనర్ పూజ నరేందర్, సభ్యులు కర్తన్ మధు, కౌటిక విజయ్, దేవేందర్ రెడ్డి, రవి, పింజ అశోక్, మనోజ్ తదితరులు పాల్గొన్నారు. విరామం లేకుండా 80 ఆదివారాలుగా హిందూ వాహిని ఆర్మూర్ ఆధ్వర్యంలో ఆర్మూర్లోని వివిధ దేవాలయాల ఆవరణలన్నింటినీ పరిశుభ్రం చేసి ఆలయాల పరిశుభ్రతను కాపాడుతూ హరితహార కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి హరిత కార్యక్రమంలో భాగంగా ప్రతి దేవాలయం వద్ద అనేక వందల చెట్లను మొక్కల్ని నాటి మరి హిందూ వాహిని ఒక ఆదర్శవంతమైన యూనిట్గా పనిచేయడం జరుగుతుంది. మేము కూడా సహకరించి ఈ కార్యక్రమం ముందుకు తీసుకుపోవడంలో సహకరిస్తామని మరి ఇందుకు 80 వారాలుగా కృషి చేస్తున్నటువంటి హిందూ వాహిని అధ్యక్షులు పూజ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆర్పూర్ మున్సిపాలిటీని సందర్శించిన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ రీజనల్ డైరెక్టర్ పి అనురాధ. జక్రంపల్లి మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామ పంచాయతీ 8-9 వార్డు స్థానాలు ఏకగ్రీవం. వార్డుకు ఒక్కరు చొప్పున 2 నామినేషన్ల ధకాలు. శ్మశాన వాటికను గ్రామ ప్రజల సహకారంతో వైకుంఠ ధామంగా తీర్చిదిద్దుత, సర్పంచ్ రవిగౌడ్ వెల్లడి. మేల్పూర్ మండల కేంద్రంలో ఘనంగా బ్రహ్మంగారి ఉత్సవాలు. మంగళవారం జాతర నిర్వహిస్తున్నట్లు తెలిపిన విశ్వ బ్రాహ్మణ సంఘం సభ్యులు. సంవత్సర కాలం పూర్తి కావస్తున్న నత్తనడకన సాగుతున్న పిప్రి బ్రిడ్జ్ నిర్మాణ పనులు పట్టించుకోని సంబంధిత అధికారులు. ఆర్మూర్ పట్టణంలో శరవేగంగా కొనసాగుతున్న మిషన్ భగీరథ పైప్ లైన్ పనులు. ఏప్రిల్ చివరి నాటికి ప్రజలకు మంచినీరు అందిస్తామన్న అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.